ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ తనిఖీలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. నేత్ర పర్వంగా శ్రీనివాసుడికి లక్ష పుష్పార్చన. కొత్తగూడెంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. భక్తులకు ఉపయుక్తంగా టీటీడీ సదుపాయాలు. టీటీడీ కాల్ సెంటర్ ద్వారా అందుబాటులో సమగ్ర సమాచారం. విశేష కథనం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వైకుంఠం 1, వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లను ఆయన సందర్శించారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అందజేస్తున్న సౌకర్యాలను గురించి భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉన్న భక్తులకు సమయానుకూలంగా పాలు, కాఫీ, టీ, అల్పాహారం, అన్నప్రసాదాలను అందించాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి బూందీ తయారీ కేంద్రాన్ని సందర్శించి లడ్డూ తయారీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో కాలుష్యాన్ని నివారించే దిశగా విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదట తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న ఉచిత బస్సుల స్థానే ఎలక్ట్రికల్ బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి క్యూలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయా, అన్ని ప్రత్యక్షంగా చూసేదానికి క్యూ కాంప్లెక్స్లో ఉండి సాధారణ భక్తులు ఏ విధంగా క్యూ కాంప్లెక్స్లో పోతున్నారు, అదే సేవా టికెట్లు కొనుక్కున్న భక్తులు ఏ విధంగా పోతున్నారు, కింద నుంచి నడిచి పై కొండ పైకి వచ్చే భక్తులు ఏ విధంగా పోతున్నారు అని ఉన్న మూడు క్యూ సిస్టమ్స్ని పరిశీలించడం జరిగింది. అందులో ప్రత్యక్షంగా అక్కడ ఉండే భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే భక్తులు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, ఇప్పుడున్న క్యూ సిస్టంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, అధికారులు కూడా తిండి విషయంలో అన్ని విషయాల్లో బాగానే చూసుకుంటున్నారు, కానీ వెకేషన్ డేస్ అవ్వడం వల్ల 20 గంటల వరకు క్యూలో నిలబడాల్సి వస్తుందని చెప్పారు. త్వరితగతిన భక్తులకు దర్శనం అందించాలి అనే దానిపై దృష్టి పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అదే విషయంగా కాకుండా పారిశుద్ధ్యంగా కూడా తిరుమలలో ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా టోటల్ గ్రీనరీ సిస్టమ్ మెయింటైన్ చేద్దాం, పారిశుద్ధ్యం కూడా క్లీన్గా మెయింటైన్ చేద్దామని యువగారితో చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ని కూడా ఫేసెస్గా తగ్గించేసి కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ పోదాము. అందులో ముఖ్యంగా భక్తుల్ని ఫ్రీగా వాళ్ళ కాటేజీల నుంచి టెంపుల్ దగ్గరికి క్యూ లైన్ నుంచి కాటేజీలకు తీసుకెళ్ళి ఉన్నాయి, వాటన్నింటి కూడా ఫస్ట్ ఫేస్లో. సెకండ్ ఫేస్లో కింద నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చేసే కార్యక్రమం సెకండ్ ఫేస్లో టేకట్ చేయబడుతుంది. ఎకో ఫ్రెండ్లీ వాతావరణం తీసుకొచ్చినప్పుడు భక్తులకి మెరుగైన సౌకర్యాలు మనం కల్పించగలము. అవసరం మేరకు ఏమన్నా భక్తులు పైనుంచి ఎక్కువ లోడ్ తగ్గించేదానికి కిందనే బెటర్ ఫెసిలిటీస్ ఏమన్నా క్రియేట్ చేసేదానికి కూడా ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యక్షంగా చూడటం కోసం క్యూ లైన్లో భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇన్ని గంటల క్యూలో ఉన్న వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు చూస్తున్నారా లేదా అని కార్యక్రమం చూడటం జరిగింది. కడప నగరం గడ్డి బజారులో వెలసిన శ్రీ సోమ సుందరేశ్వర స్వామి ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని శివ ప్రదోష పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పరమేశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో రుద్రాభిషేకం జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధోదకం, భస్మోదకం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి సుగంధ భరిత పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. అనంతరం లింగాష్టకం, బిల్వాష్టకం, స్తోత్ర పారాయణాలను జరిపారు. చిత్తూరు నగరం గిరింపేటలో వెలసిన శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రదోష పూజలను నిర్వహించారు. మూలమూర్తులకు నమ్మక చమకాలతో, రుద్రాష్టకాలతో విశేష అభిషేకాలను జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు, నందీశ్వరులకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులతో ఇతర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని రమణీయంగా నిర్వహించారు. మూలమూర్తులకు, నందీశ్వరునికి ఏక, పంచ, కర్పూర హారతులను సమర్పించారు. ఆలయంలో భక్తులు నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో వెలసిన శ్రీ పెద్దపులి గంగమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు అత్యంత రమణీయంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా జాతర మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటి నుండి పిండి దీపాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలను జరుపుకున్నారు. తదనంతరం గంగ జాతరకు స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారికి గులాబీ పుష్పాలతో లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి సుగంధ భరిత పుష్పాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని పునీతులయ్యారు. దేశ విదేశాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తూ ఉంటుంది. శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదం, ఇతర సదుపాయాలు, తదితర సౌకర్యాలను భక్తులకు ఉపయుక్తంగా అవిశ్రాంతంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ శ్రీవారి భక్తులకు ఎనలేని సేవలను అందజేస్తూ వారి మన్ననలు అందుకుంటోంది. ఆ వివరాలు మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తజనం తిరుమలకు వస్తూ ఉంటారు. అలా తిరుమలకు విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో అమూల్యమైన సేవలను నిరంతరాయంగా కల్పిస్తోంది. మరి ఈ సేవలను భక్తులు ఏ విధంగా వినియోగించుకోవాలి, తిరుమల తిరుపతికి సంబంధించిన వివరాలను ఎలా తెలుసుకోవాలి, శ్రీవారి దర్శనం, వసతి, ఇతర ఆలయాల సందర్శన, విరాళాలు, ఈ హుండి ఇత్యాది విషయాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు టీటీడీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు సంబంధిత ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నేరుగా తమకు కావలసిన విషయాలను తెలుసుకోవచ్చు. మరి ఆ వివరాలేంటో మనము తెలుసుకుందాం. 0877-22-77-77 0877-22-33-33-33 0877-22-64-252 తిరుమలపై అవగాహన ఉన్న భక్తులందరికీ తెలిసిన టెలిఫోన్ నంబర్లు ఇవి. టీటీడీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించే టీటీడీ కాల్ సెంటర్ నంబర్లు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన సమయాలు, వసతి సదుపాయం, విరాళాలు అందే సౌకర్యాలు, పుణ్యతీర్థాలు, టీటీడీ పథకాలు, లక్కీ డిప్, దివ్యదర్శనం టోకెన్లు, అంతర్జాలంలో సేవా టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం, చంటిబిడ్డల దర్శనం, శ్రీవారి సేవ, పరకామణి, శ్రవణం, బాలమందిరం, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలా ఒకటా రెండా తిరుమల క్షేత్రానికి టీటీడీకి సంబంధించిన ఏ సమాచారం తెలుసుకోవాలన్నా భక్తులు నేరుగా టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. దేశం నలుచెరగల నుంచి తిరుమలకు తరలివచ్చే భక్తులు తమ ఆధ్యాత్మిక యాత్రను ప్రణాళికాబద్ధంగా సఫలం చేసుకోవడంలో కాల్ సెంటర్లు కీలక పాత్రను పోషిస్తున్నాయి. దీంతో పాటుగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. అవి 1800-425-333-333, 1800-425-414-1. ఈ నెంబర్లు టోల్ ఫ్రీ, అంటే ఎటువంటి ఛార్జీలు పడవు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా టీటీడీ వాట్సాప్ నంబర్ను కూడా ప్రవేశపెట్టింది. టీటీడీ వాట్సాప్ నంబర్ 9399-9939-99. భక్తులు కొండపైన సమస్యలను ఈ వాట్సాప్ నంబరుకు పంపవచ్చు. ఇక నిత్యం దాదాపు 4000 మంది భక్తులకు పైగా కాల్ సెంటర్కు ఫోన్ చేస్తూ ఉంటారు. 2005 అక్టోబర్ 5వ తేదీ హెచ్సిఎల్ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ ప్రారంభమైంది. తొలి రోజుల్లో ప్రతిరోజు 1300 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 నుంచి 4000కు చేరింది. ప్రత్యేక పర్వదినాల్లో 5000 వరకు కాల్స్ వస్తాయి. ఈ కాల్ సెంటర్లో ఇంగ్లీష్, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో సమాచారం అందిస్తారు. కాల్ సెంటర్కు వచ్చే ఫోన్లలో ఎక్కువ భాగం దర్శనం, గదులు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినవి ఉంటున్నాయి. అదేవిధంగా టీటీడీ ట్రస్టులు వాటి వివరాలు, ట్రస్టుల ద్వారా వచ్చే సౌకర్యాల గురించి అడుగుతారు. అలాగే భక్తులకు టీటీడీ సిబ్బంది, దళారీల నుంచి ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు కూడా కాల్ సెంటర్కు వస్తూ ఉంటాయి. ఇక టీటీడీ కాల్ సెంటర్
24 గంటల పాటు పనిచేస్తూ ఉంటుంది. షిఫ్టుకు 8 మంది చొప్పున 3 షిఫ్ట్లలో మొత్తం 24 మంది పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా తిరుపతి తిరుమల సౌకర్యాలతో పాటు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సమాచార కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు కళ్యాణ మండపాల వివరాలను కూడా భక్తులు కోరుతూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే రోజువారీ సేవలు, వారపు సేవలు, వార్షిక సేవల గురించిన సమాచారాన్ని భక్తులు తెలుసుకుంటారు. ఈ ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక విజిలెన్స్ అధికారి కాల్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ప్రతి వారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అమెరికా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి కూడా కాల్ సెంటర్కు కాల్స్ వస్తూ ఉంటాయి. భక్తులు మాట్లాడిన ఫోన్ నంబర్, ఎంత సమయం, వారు అడిగిన సమాచారం తదితర వివరాలన్నింటినీ సిబ్బంది కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. భక్తులు కాల్ సెంటర్ సేవలను వినియోగించుకుని సులభంగా తమ సందేహాలను నివృత్తి చేసుకుని తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకోవాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్, అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ శృంగేరి శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి విశేష అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామార్చలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే తిరునిలయంలో టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. అనంతరం వేదమంత్రాల నడుమ యజ్ఞోపవిత ధారణ, కంకణ ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర క్రతువులు నిర్వహించి స్వామి అమ్మవారి కళ్యాణాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఎంతో వేడుకగా జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారు. కడప నగరంలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కృత్తిక నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువజామునే స్వామివారికి సామూహిక పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, సుబ్రహ్మణ్య హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తరువాత స్వామివారికి హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని చదువుల తల్లి శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి దేవస్థానం భక్తులతో శోభిల్లింది. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. గోదావరి నదీ తీరంలోని పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. అమ్మవారి ఆశీస్సులు అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయవాడ నగరంలోని గాయత్రీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం శ్రీవారి అన్నప్రసాదానికి కూరగాయలను సమర్పించింది. ఇందులో భాగంగా భక్తి సమాజం సేకరించిన కూరగాయలను అన్నప్రసాదం వాహనంలోకి ఎక్కించి వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుమలలోని అన్నప్రసాదం భవనానికి కూరగాయలను తరలించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తేరు వీధిలో వెలసిన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కృత్తికా పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామిని సుందరంగా అలంకరించి వర్ణమయ పుష్పాలతో అర్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని కన్నులరా తిలకించి భక్తి ప్రపత్తులతో సేవించారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని పురాతన శ్రీ వీరభద్రుని ఆలయంలో స్వామివారు స్వయంభూగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని
స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని రుద్రాక్షలు, వివిధ సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పల్లకీ సేవను రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి అలమేలు మంగమ్మ సమేత స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం స్వామివారికి జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో స్వామివారు సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా ప్రకాశించి భక్తకోటిని నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అలాగే విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షీదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నందివాహన సేవను ఎంతో వైభవంగా జరిపారు. ప్రియ వాహనంపై దర్శనమిచ్చిన స్వామిని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర ఆలయం భక్తకోటికి వరాలిచ్చే పుణ్యధామంగా విరాజిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయం విశాలమైన ఆవరణలో ప్రశాంతంగా నిలవై భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తోంది. ఈ ఆలయ విశేషాలు మీకోసం. కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయం కొలువై ఉంది. పంట పొలాలు, నీటి కాల్వల మధ్యన స్వామివారి ఆలయం ప్రశాంతంగా అనుగ్రహిస్తోంది. చోళుల పాలనా కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 2008వ సంవత్సరంలో నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చింది. పెన్నా నదీ తీరాన నెలవైన ఈ ఆలయ ఆవిర్భావానికి ఓ చరిత్ర ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పెన్నా నదీ తీరాన జంబుల సమీపంలో ఓ పెద్ద మడుగు ఉండేది. అలా ఈ ప్రాంతం జమ్మలమడుగుగా ప్రసిద్ధి చెందింది. జమ్మలమడుగులో నివాసముండే నారాపురయ్య అనే భక్తుడికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాలని ఆదేశించారట. అంతటా ఆ భక్తుడు జమ్మలమడుగుకు ఉత్తర దిక్కున ఇసుక తిన్నెలలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ ఆలయం భక్తుడి పేరుతో నారాపుర వెంకటేశ్వరాలయంగా వినిసుకెక్కింది. ఎంతో పురాతనమైన ఈ ఆలయం శిథిలమైపోవడంతో తరువాత కాలంలో గ్రామస్తులు జీర్ణోద్ధరణ చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ నిర్మాణం సమున్నతమైన శిల్ప నైపుణ్యంతో దర్శనమిస్తుంది. ఆలయానికి చేరుకోగానే భక్తులకు ప్రధాన రాజగోపురంతో పాటు మరో రెండు చిన్న గోపురాలు కనిపిస్తాయి. ఆ గోపురాలు ఆద్యంతం ఎన్నో ఆధ్యాత్మిక ఘట్టాలను భక్తులకు చెబుతున్నట్టుగా కనువిందు చేస్తుంటాయి. దేవతామూర్తుల విగ్రహాలను గోపురంపై చక్కగా మలచిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 5 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలోని ఈ ఆలయంలో ప్రధాన రాజగోపురం ఎదురుగా 4 స్తంభాలతో నిర్మితమైన మండపం భక్తుల మదిని పులకింపచేస్తుంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే 20 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామివారు ఆ పక్కనే గరుత్మంతుడు భక్తులకు దర్శనమిస్తారు. శేషునితో కూడిన గరుత్మంతుని విగ్రహం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ 2 విగ్రహాల మధ్యలో బలిపీఠంతో పాటు ధ్వజస్తంభం ఉంటుంది. శిథిలమైన ధ్వజస్తంభం స్థానంలో 32 అడుగుల ఎత్తైన నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభం ఎదురుగా చోళరాజుల కాలంలో నిర్మితమైన ఆలయ ముఖమండపం భక్తులను ఆకట్టుకుంటోంది. ముఖమండపం పైభాగంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. ఇక ఆలయంలో శ్రీవారిని సేవించి తరించిన ఆళ్వార్లు కొలువుదీరి ఉంటారు. ఉపాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంది. నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనం భక్తులకు సకల శ్రేయోదాయకం. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన కుభేరిని హనుమంతప్ప బృందం చక్కటి హావభావాలతో అభినయంతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. మాయ నిజతగా మెలిగిన నీ యందే స్వామి ఇంత నేరము చేసెన్, ఓ సత్యభామ ఏమందు నమ్మా, ఓ సత్యభామ ఏమందు నమ్మా. ఎన్ని బుద్ధులు చెప్పి చూచిన విన్నవాడే కాడు, ఎన్ని బుద్ధులు చెప్పి చూచిన విన్నవాడే కాడు. పైగా ఇరువురెన్నో విధముల నిన్నెల్లిదముగా వించిరమ్మా, ఇరువురెన్నో విధముల నిన్నెల్లిదముగా వించిరమ్మా. ఓ సత్యభామ. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సంగీత కచేరీ వీణులు విందుగా సాగింది. కళాకారులు రామ్ కుమార్, తరుణ్ భట్టాచార్యులు వినసొంపైన రాగాలను పలికించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులు చక్కని హావభావాలు పలికించి సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.